నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. ఆహా, దీనికి ఎలాగైనా చెప్పలే ఈరోజు. హాయ్ జాను. హాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. త్వరగా చెప్పు, నాకు టైం లేదు. అది నీకెప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను జాను, కానీ నువ్వు ఏమనుకుంటావని భయపడి మానేశా. అందుకే నా ప్రేమను కలంగా చేసి నా ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద రాసి నీకోసం లవ్ లెటర్ రాశాను. తీసుకో, చదువుకో, నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే ప్రసాద్ తర్వాత మీకు కాదు సార్, అమ్మాయికి రాశాను. ఏముంది ఇందులో? సార్ ఏ లేదు సార్. సార్ ఏ లేదు సార్ ఇందులో. సార్ అమ్మాయి సార్ ఇది. సార్ కమ్ టు మై క్యాబిన్. మీరు కూడా. ఈ ఎద్దుగాడు ఒకడు. ప్రసాద్. ఎస్. ఏంటిది? లవ్ లెటర్ సార్. ఓకే. టు ద ప్రోగ్రామర్, 4-1-281 MRC కాలనీ, నీరీసేవా, హైదరాబాద్. అడ్రస్ ఎందుకు రాసావు? సార్ అమ్మాయి కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతే నేను అడ్రస్ మెన్షన్ చేశాను సార్. ఐ అడ్రస్ ఇంకే. టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్. లవ్ లెటర్కి హెడ్డింగ్ ఎందుకు పెట్టావు? ఒకవేళ ఈ అమ్మాయి ఒప్పుకోపోతే ఇంకో అమ్మాయికి పంచాయతీ కదా సార్ ఇదే. జాను, నువ్వు చెప్తే అవును, వెళ్దాం హనీమూను. నువ్వు అంటే అవుతాను పరేశాను. వీడి ముఖానికి రైమింగ్ ఒకటి. నా శాలరీ 15, నీ శాలరీ 15, కలిపితే 30. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పేయి. చెప్పేయి. ఇట్లు అమ్మా నాన్న దీవెనలతో. కోడి గెలికినట్టు గెలికేవేంటి ఈడ? నిన్నే ప్రసాద్ సార్. అది సిగ్నేచర్ సార్, వేరే వాళ్ళు కాపీ చేయకూడదని. సో జాను అంటే నీకిష్టం? ఎస్ సార్. జాను, ప్రసాద్ అంటే నీకిష్టమా? చిచ్చి నో. అదేంటమ్మా అలా అంటావు? ప్రసాద్ మంచోడు, మంచి శాలరీ, మంచి జాబ్ ఉంది, పైగా మీ ఇద్దరు కలిసి పనిచేసుకోవచ్చు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? బెనిఫిట్స్ అంటే ఓకే, గానీ వీడితో పెళ్ళంటేనే. చెప్పండి, కావాలంటే మీ పేరెంట్స్ తో మాట్లాడతాను. నాకు కొంచెం టైం కావాలి సార్. అవును సార్, జ్యువెలరీ అవి కొనుక్కోవాలి కదా సార్ పెళ్లి బట్ట. వస్తాను సార్. ఓకే సార్. వాళ్ళిద్దరూ మీట్ ఫర్ ఈచ్ అదర్ ఏంటి సార్? ఆ అమ్మాయి పాలకోవలా ఉంటది, ఈడు పాలిచ్చే గేదలా ఉంటాడు. నేనెవరిని? ఇద్దు ఇద్దు ఏకలింగాన్ని. వాళ్ళిద్దరికి పెళ్లి చేశాననుకో, ఒకే ఆఫీస్లో కలిసి పనిచేసుకుంటారు. మానేయాలనుకున్నా ఇద్దరికి ఒకే ఆఫీస్లో జాబ్ ఇవ్వరు. సో చచ్చినట్టు ఇక్కడే పనిచేస్తారు. మీరు నిజంగా ఎద్దే సార్. ఎందు చేరండి? కాకరకాయ అండి. అవును మాస్టరు, లేనాక ఎలా ఉంటుందండి? యాజ్ ఇట్ అండి, బొక్కలా ఉంటారు. మళ్ళీ దొండకాయ చేసావా? నువ్వు మార్కెట్కి సరుకులు తేలదు, అందుకే నేను. హలో. ఎంత వర్స్ట్ ఉంది తెలుసా? ఉప్పు లేదు, కారం లేదు. అసలు 1 ఇయర్ నుంచి చేస్తున్నావు, ఇంకా రాకపోతే ఎలా? నేను యూట్యూబ్ చూసే చేశాను. అసలు నీకు పౌరుషం అనేది లేదు తెలుసా? నువ్వు దేనికి పనికిరావు, కంచానికి పనికిరావు, మంచానికి పనికిరావు. బ్రో, మే ఐ హెల్ప్ యూ? దేనికి హెల్ప్ చేస్తావు నువ్వు? దేనికి హెల్ప్? నువ్వు నీకేట సంబంధం? మా ఆవిడది. సాంబార్ ఏమన్నా కావాలా? ఏం అవసరం లేదు మాకు. నువ్వు తిను. ఇస్ డెఫినెట్గా తింటారా? అవసరం లేదు. ఈరోజు మా ఆవిడ నాన్ వెజ్ తిందు, శ్రావణ శుక్రవారం. పోనీ ఈ కాకరకాయ తీసుకుంటారా? నీ కాకరకాయ ఎవరికి కావాలరా? నీ కాకరకాయ ఎవరికి కావాలి? బొక్కలాగా. పోనీ రైస్ ఏమన్నా కావాలా? నాకు పెట్టరా, నాకు పెట్టు. ఆహా, నాకు సరిపోదు. కొంచెం నాకు పెట్టడం చేతులు రావరా మీకు? అదే అమ్మాయి అనగానే వచ్చా సార్ చేతులు. ఐ విల్ డెఫినెట్లీ కుక్ బెటర్ నెక్స్ట్. పెట్టరా, పోను పెట్టరా. వదలబా. శృతి డ్రెస్ చూసావా? అసలు ఎంత వరస్ట్గా ఉంది. అస్సలు డ్రెస్ సెన్సే లేదు. నీ చూడు ఎంత బాగుంది. అసలు శృతి మేకప్ చూసావా? అంతా ఓవర్ మేకప్ే. అవును. అసలు నువ్వు చూడు ఎంత న్యాచురల్ గా ఉన్నావో, చాలా క్యూట్ గా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ. వెయ్యో కరేపాకు, పల్లెలు, చింతపండు, ఇంగు కూడా పులిహోర టేస్ట్ బాగుంటది. జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చానంతే. నువ్వెవడో కాంప్లిమెంట్ ఇవ్వడానికి? ఈరోజు కాంప్లిమెంట్ ఇచ్చా, రేపు కలసి పెట్టుకుంటావు. నువ్వెవడో కాంప్లిమెంట్ ఇవ్వడానికి అసలు? అయ్యో, ఇంకా అంతవరకు ఆలోచించలేదండి. ఇంకెళ్ళదు అంతవరకు. పో సత్యం, సత్యమంటావా? ప్రసాద్, ఎందుకంత సీన్ చేస్తున్నావు? జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అంతే కదా. నేను సీన్ చేస్తున్నా? కొడతారండి.
నేను సీన్ చేస్తున్నానా? ఎందుకలా అరుస్తున్నా ప్రసాద్? మీరు మాట్లాడారండి మాస్టర్. మీరు ఇలా కొడతారండి మాస్టరు. అది కాదు మాస్టరు, నన్ను ఎందుకు కొడతారు మీరు? నన్ను కొడతారండి? అసలు నేనే కాంప్లిమెంట్ ఇవ్వలేదురా, ఇంతవరకు పోగలేదు, ఇంతవరకు రొమాన్స్ చేయలేదు. పర్సనల్స్ మాట్లాడు ప్రసాద్, అర్థమైందా? ఇనఫ్, ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు, విడాకులు ఇచ్చేస్తా నీకు. నేను మాత్రం మా విడాకులు ఇస్తానండి, నేను విడాకులు ఇస్తాను. పోరా, పోవే. మంచి లాయర్ ఉన్నాడు, సెట్ చేయమంటావా? ముడ్డికి పిన్ను కొట్టేస్తుంది చెప్తాను ఇంకోసారి. నాస్టీ ఫెలో. మీరు మాట్లాడండి సార్. నన్ను ఇన్వాల్వ్ చేయదు మాస్టరు, మీకు దండం పెడతా. శేఖర్ సార్, ఆన్సైట్ క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చింది, అందరికి ఇన్ఫార్మ్ చేసావా? యా, ప్రసాద్ కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను సార్. ఓకే సార్. ప్రసాద్ ఎందుకు ఆన్సైట్ పంపిస్తున్నారు? అవును జాను, ప్రసాద్ కి ఎప్పటినుంచో ఆన్సైట్ వెళ్ళటం డ్రీమ్ కదా. నాకు ఇష్టం లేదు సార్. అదేం జాను, ఎప్పటినుంచో ప్రసాద్ అనుకుంటున్నాడు ఆన్సైట్ వెళ్ళాలని. అయినా నాకు ఇష్టం లేదు సార్ వెళ్ళడం. శేఖర్ ఒకసారి ప్రసాద్ మీలు. ఓకే సార్. ఎస్ మిస్టర్ ఏకలింగం, యూ కాల్ మీ. ఎస్ ప్రసాద్, జాను ఆన్సైట్ వెళ్ళొద్దు అంటుంది, ఒకసారి కనుక్కో. వద్దంటుందా? ఎందుకు వద్దంటున్నా? నా ఇష్టం, నేను వెళ్తా. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిని లైన్ వేద్దామనా? నేను అమ్మాయిని లైన్ వేస్తానా? ఈ ఫేస్ కవర్ పడతారా? నువ్వు పడ్డానికే ఈ బ్రోకరేజ్ చేశారు కాబట్టి పడ్డావు. నాకు ఇష్టం లేదని చెప్తున్నాగా. నీ ఇష్టంతో ఎవడకు కావాలి, నేను వెళ్తాను అంతే. ఎందుకు ఇష్టం నీకు చెప్పు, నాకు రీజన్ చెప్పి వెళ్ళి. నువ్వు ఏదో బొంగులో రోజు నీకు చెప్పాల్సింది ఏంటి? రీజన్ చెప్పవా? నువ్వు చెప్పనంతే. ఎందుకు చెప్పావు? ఎందుకు కొడతావు నువ్వు? ఎందుకు కొడతావు? వెళ్ళడం ఇష్టం లేదని చెప్తున్నా. నువ్వు ఎవరు చెప్పడానికి మధ్యలో? దగ్గరికి రాకు, దగ్గరకు వస్తే దయ్యాన్ని 3D లో చూసినట్టు ఉంది. నన్ను తోస్తావా? చంపేస్తాను నిన్ను. నువ్వు వెళ్ళకు, అంతే. వెళ్తా, నాకు ఇష్టం లేదు ప్రసాద్. ఏ చోట బోడే చోట వెళ్తాను, అంతే. నేను వెళ్తాను, అంతే. జాను 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 ప్లీజ్ వెళ్తాం. మిస్టర్ ఎద్దు గారు, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అంతే, ఎద్దు కాదు, ఎద్దు ఏకలింగం. ఏహే, ఏదో ఒకటి బోడిలింగం. ఎక్కడున్నావు? వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా ఇష్టం వెళ్తా, అంతే. నువ్వు ఎందుకు వెళ్తావు? నా ఇష్టం. ఎహే, రీజన్ చెప్పేళ్ళు. అరే, నా ఇష్టం చెప్తున్నాగా. రీజన్ చెప్పకుండా వెళ్ళకు. ఆన్సర్ కి మంచి పేరు తీ. కంట సీన్ ఏంటి కానీ, నువ్వు మూసుకొని ఇక్కడ నా బాగు తిరుగుతావు కదా. వెళ్తా అంతే. ప్రసాద్ ప్రసాద్, ఒర సంపర్కం నోరు మూసుకుండు, జోడించి కొట్టేగలను చెప్తాను నీకు. సంపర్కం కాదు, ఏకలింగం. బొక్కలింగం. ఎక్కడున్నావు? వెళ్తాను. వెరీ గుడ్, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు మంచి చెప్పడానికి? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తాను. ఏంటి ఇష్టం? విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? ఏంటి, ప్లీజ్ సౌండ్ హార్న్ చెప్పు. నువ్వు ఆన్ సైట్ వెళ్తున్నావు. ఓకే, అది కనుకొడతాడురా, కనుకొడతాడు నువ్వు. అరే, మా ఆవిడ అంటే ఒక అమ్మాయి కనుకొట్టిన అర్థం ఉంది. నాలో ఉందరు సక్సెస్ అప్పీలు అంటే మమ్మల్ని విడదీసి నువ్వు. అర్థమైందిరా నాకు? బాగా అలసిపోయాం కదా, గొంతు పెయిన్ వస్తుంది బాగా. లస్సి తాగుదామా? ఎస్, పద వెళ్దాం. వీళ్ళకి అనవసరంగా పెళ్లి చేసేసాను. అవును సార్, మీకు దూలు ఎక్కువ సార్. మరేరా, అలాంటప్పుడు వాళ్ళని తీసేయచ్చు కదా సార్. చేశా, ఆ ప్రయత్నం కూడా చేశా, బట్ నో యూస్. ఏంటమ్మ ప్రసాద్, ఏం చేస్తున్నారు మీరు ఆఫీస్లో? యాక్చువల్లీ వర్క్ చేస్తున్నాం సార్. లేదమ్మా, చాలా కంప్లైంట్లు వస్తున్నాయి మీ మీద, ఇలా అయితే చాలా కష్టం. యూఆర్ ఫైట్, వెళ్ళిపోవచ్చు మీరు ఇంకా. సార్ సార్, మమ్మల్ని తీసేస్తున్నారా? యా, ఎలారా ఇప్పుడు? ఏదో చేద్దాం, మొదలెట్టు. పెళ్లి చేసిన మీరే, వెళ్ళిపోమంటే మేమేం తిని బతకాలి సార్? ఏం తిని బతకాలి? అదే చపాతియో పుల్కానో. ఆపండి సార్, మీ జోకులు ఆపండి. ఆదరించిన మీరే కాటేస్తారంటే మేము ఎవరో చెప్పుకోవాలి సార్. మీలో ఒక మదర్ తెరేసని చూసుకున్నాం సార్. మదర్ తెరేసని చూసుకున్నాం. మా అందరికి పిలిచామని మేము అడిగావా? ఈ డెకాషన్ నీ మిగిలిపోయిన కలపండి అడిగానా? ఏదో ప్రోగ్రెస్ చేస్తుంది మీరు కాదు. యు నో హౌ మచ్ రెంట్ సో హై ఇన్ హైదరాబాద్స్? యు డోంట్ నో. వస్తాం పద్జాను, మనం వెళ్ళి పానీపూరి బండి పెట్టుకుని ఎద్దు ఏకలింగం దీనితో బోర్డు కూడా పెట్టుకుందాం. సరే పద. ఉంగరిస్తున్నారా సార్? లేదు. ఓకే ఓకే ఓకే, మీరు ఆఫీస్లోనే ఉండొచ్చు. వద్దు సార్, ఇప్పుడు అలాగే అంటారు, తర్వాత మళ్ళీ మీకు మూడు వస్తే వెళ్ళిపో అంటారు. వద్దు సార్. నో ప్రసాద్. ఎస్ ఏకలింగం. నో ప్రసాద్. ఎస్ ఏకలింగం. నో ప్రసాద్. ఎస్ ఏకలింగం. నో. ఎస్. మీరు ఇక్కడ ఉండాలంటే నేనేం చేయాలి? ఈ పేపర్ మీద సైన్ చేయాలి. ఈ పేపర్ మీద సైన్ చేసేనా? కింద పెట్టు. అంతేనా? సరే. సరిగ్గా డేట్ కూడా ఏంటి సార్? డేట్ 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 ఏంటి సార్? థ్యాంక్ యూ సార్. ఇది ఎలా ఉంటుందిలే? నీ దగ్గర ఎందుకు ఉంటది? నా దగ్గర ఉంటది. నా దగ్గర ఉంటది. ఏం అవసరం? నా ఉండదు చెప్పనా? నేనైతే జాగ్రత్తగా పెడతాను. నా దగ్గర జాగ్రత్తగానే పెడతాను. నా దగ్గర ఉంటది. నా ఉండదు చెప్పనా? నా దగ్గర ఉంటది. నా దగ్గరే పెట్టుకుంటాను నేను. నో నో, నేను చెప్పను. అలా జరిగింది శేఖరా. ఓహో సార్,
మీలో మంచి బ్రోకర్ ఉన్నారు సార్. బ్రోకర్ నాకేమన్నా సెట్ చేయొచ్చు కదా. అవుట్ సార్. కావాలంటే కమిషన్ ఇస్తాను సార్. గెట్ అవుట్. ప్రతోడికి ఎటకారం ఎక్కువైపోయింది. ప్రసాద్ ప్రసాద్ లెగ్గు, ఆఫీస్ లేట్ అవుతుంది. నేను రాను, జ్వరం వచ్చింది నాకు. ఏంటి ఫీవరా? లేదుగా, లో ఫీవర్. లో ఫీవరా? సార్ నేను వెళ్తున్నా ఆఫీస్కి. ఇలా జాను రోజు ఆఫీస్కి వెళ్ళగానే పండగన హలో. ఏం చేస్తున్నావు? ఒళ్ళంతా నొప్పిగా ఉంది జాను, ఫీవర్ కదా, పడుకున్నాను. రెస్ట్ తీసుకుంటున్నాను జాను. నిజమా? నిజం. నీ మీద దొట్టు. నువ్వు తాగుతున్నావు కదా? నువ్వు తాగుతున్నావు నాకు తెలుసు ప్రసాద్. అవునా? అవును. సరే అయితే ఉండు. ప్రసాద్, ప్రసాద్ ఆడాడు సార్. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఆ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారా? నాకు తెలుసు సార్, జాను హ్యాండిస్తుంది. ఫీవర్ అన్నా వదన్నా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మంత తగ్గిపోద్దని. ఇలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేసావు నాకు. అసలు ఏ యాంగిల్లో మీ ఇద్దరు మేట్ ఫైర్ ఇచ్చేదా కనిపించాం నీకు? అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? నువ్వు ఒక అసమర్థుడివి, అనామకుడివి, అయోగ్యుడివి, దరిద్రుడివి, నీచుడివి. నీ పెళ్ళం పక్కింటితో లేచిపోదు. హా ప్రసాద్, కొంచెం నిమ్మకాయ కలుపుకో, హెల్త్కి చాలా మంచిది. జాను ఏంటి ప్రసాద్ అలా తిట్టేసింది? మావాడంతే సార్, మూడు స్థలా తిడుతుంది. ప్రసాద్ మీరు ఆఫీస్కి రావద్దు, మీ శాలరీ మీ ఇంటికి పంపిస్తాను. అలాగే. హెల్ప్ 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 హెల్ప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. And don't forget to subscribe. నేను మీ ప్రసాద్ బేరా హాష్ మిస్టర్ మచ్చా. నీకోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడానికి నేనే మనార్కలి కాదు, నువ్వు సలీము కాదు. ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. నేను సలీంనే జాను, నువ్వు అనార్కల్లో మిగిలిపోయిన అవసరం లేదు. నీకు నచ్చిన షాజహాన్ చూసి పెళ్లి చేసుకో. All the best.